हेलो गाइस, वेलकम टू फुटबॉल। ఈ రోజు నేను వచ్చేసాను నర్సన్నపేటలోకి। फेमस फुड वेतकू इकड़क नैन हेल्दी फुड इकड़ोटी दें आ रोज तात वालू तिंटू उ विंटू उ तरवा एपड़ना कोू उ तेवा चाल इंट्रस्ट चाल बहुत इडली उपच्चे चाल रोज तरह दी स्ट्रीट रेर अंदर चेर अंदर की रा सो इदी डिफरेंट उड़े फुड हेल्दी फुड आयरन फुड सो इकड़े दी बाबा चाहिए एम पे बाबा इन संवर पदको संवस दी बाबा ओनली आवर इंक इदना इंकेम चेयटा प्रिपरेशन मत मिनपुबी దాన్ని వరునొక నానబెట్టి మొత్తం మిక్సర్ చేసి ఒక 8 అవర్స్ బాగా నానబెట్టాలి। నానబెట్టిన తర్వాత అప్పుడు కంట్రోల్ పెట్టి ఆవిర్లో పెట్టాలి। పెడితే ఆవిరు కుడుందారు। ఓకే, ఇది 11 సంవత్సరం 12 సంవత్సరం నుంచి చేస్తున్నారు। ఇంకా ప్రాసెస్ ఏం మార్చలేదు। ఇంకా అప్పుడు ఎలా చేసేవాళ్ళు అలా అలాగే ఉంది, ఇప్పుడు అలాగే ఉంది। అదే టైపు మీకు ఎందుకు ఇది చేయాలని అనిపిస్తుంది అంటే మీ డాడీ వాళ్ళు అలా మీ తాత వాళ్ళు అలా ఎవరైనా చేశారు ఇంత మందిలా ఇంటి దగ్గర తయారు చేసే ఆవిరి కుటుంబాలు అంటే ముందు పుల్క అమ్మేవాళ్ళం। ఆ పుల్క తయారు చేయడం అవ్వక ఇంటి దగ్గర తయారు చేసే ఆవిరి కుటుంబాలు ఒక నాలుగు తెచ్చి ఒక రోజు అమ్మడం అయింది। అవి చెల్లయి అక్కడి నుంచి అలా అలా ఇక్కడే తయారు చేసుకొని అమ్ముకుంటాం। ఓకే, ఇప్పుడు ఎలా ఉంది బాబు బిజినెస్? ఇక్కడ బెంగళూరు నుంచి కూడా వచ్చి తిని వెళ్తారని అన్న చెబుతున్నారు। ఒకసారి తిన్నాడు కంపల్సరీ మళ్ళీ రావాల్సింది। చాలా ఫేమస్, ఎంత ఎందుకని ఆర్మీకి వెళ్ళలేదంట? సరే బాబా, మేము టేస్ట్ బాబా దగ్గర నాకు రెండు రకాల చట్నీతో కూడిన ఆవిరికుడుమ అయితే వచ్చేసింది। ఆవిరికుడుమ అంటే సాధారణంగా మనం చూస్తే రౌండ్ షేప్లో చిన్న చిన్న చేసుకుంటారు ఇంట్లో, ఇక్కడ రౌండ్ షేప్లో ఉండదాన్ని మనకి ఈ సైజ్ కట్ చేసి ఇచ్చారు। సో ఒకసారి అయితే టేస్ట్ చేద్దాం ఎలా ఉంది ఏంటనేది। చాలా బాగా కుక్ అయింది, చట్నీ చాలా పల్చగా ఉంది। పల్చగా ఉండడం వల్ల ఏంటంటే దీంట్లోకి ఇంకుతుంది అన్నమాట, చాలా టేస్టీగా ఉంటుంది। సో ఫస్ట్ బైట్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంది, చాలా బాగుంది। సో టమాటో చట్నీ కూడా ఒకసారి టేస్ట్ చేస్తాను ఎలా ఉంది। చట్నీ మనమే చేసుకోవచ్చు, చట్నీ రెండు రకాల చట్నీస్ రెండు డిఫరెంట్ టేస్ట్ అన్నమాట। సో సాధారణంగా మనం ఎక్కడ టేస్ట్ చేస్తే ఒక చట్నీతోనే తినాలనిపించేలాగా ఉంటాయి కొన్ని హోటల్స్లో, కానీ ఇక్కడ రెండు చట్నీలతో తినాలనిపిస్తుంది, అంత బాగున్నాయి కాంబినేషన్ కూడా। ఇక్కడ మనం చూసుకోవచ్చు గ్రీన్ బనానా ఆకులు అంటే అరటాకులు ఇస్తున్నారు సర్వింగ్ కాడ। సో ఎంత హైజీనిక్గా మెయింటైన్ చేస్తున్నారు బాబాయ్, ఓన్లీ ఇది ఒక్కటే ప్రిపేర్ చేస్తున్నాడు అంటే అర్థం చేసుకోవచ్చు। ఇంకా వేరే వాటి మీదకి వెళ్తే మళ్ళీ ఫోకస్ తగ్గిపోయింది, ఓన్లీ హెల్త్కి సంబంధించి మంచిగా చేయాలని చెప్పేసి బాబాయ్ కాన్సెప్ట్ ఆర్మీ నుంచి కూడా వచ్చేసి మరి ఇది చేస్తున్నారంటే మీరు అర్థం చేసుకోవచ్చు। సో మాకైతే ఫుల్లీ సాటిస్ఫైడ్ నేను ఈరోజు వచ్చేసినందుకు। నర్సన్నపేట వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ గాంధీ బజార్లోకి వచ్చేయండి, అడ్రస్ ఎవరికైనా తెలియకుండా ఖచ్చితంగా డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాం గూగుల్ మ్యాప్ అని ఫాలో అవుతూ ఇక్కడికి వచ్చేయండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ఇంకెవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, సో బెల్ ఐకాన్ క్లిక్ చేయండి। సో ఇంకా మా సోషల్ మీడియా పేజెస్ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ వీటిలో ఫాలో, ఇంకా నాకు డిఫరెంట్ ఫుడ్ ప్లేసెస్ సజెస్ట్ చేయాలనుకున్నారు అయితే నా వాట్సాప్ నెంబర్ 8500721069 దీనికి కాల్ చేసండి లేదా లొకేషన్ మెసేజ్ చేయండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం, బాయ్ బాయ్। ఎప్పుడు వస్తూ ఉంటారు మీరు ఇక్కడికి? డైలీ వస్తుంటాం, మళ్ళీ వచ్చి రోజు రెండు మూడు తింటాడు, మళ్ళీ రేపు ఉదయం కూడా పాత్రలు తీసుకెళ్ళిపోతాం। హెల్త్ ఎలా ఉంటుంది తిన్నప్పుడు? ఎనర్జీ పెరుగుతుంది పెరుగుతుంది ఐరన్ ఫుడ్ కదా, అవును ఐరన్ ఫుడ్ కాబట్టి ఎనర్జీ బాగా పెరుగుతుంది, ఎనర్జీ పెరుగుద్ది। మన చట్నీలు కూడా రెండు చట్నీలు ఎంత కావాలో తీసుకోవడమే, ఫోటో తీసుకున్నాడు మొక్కలు ఇచ్చిన ఒక మొక్కలు డబ్బులు కూడా తీసుకుంటారు, డబ్బులు లేకపోయినా కూడా ఇస్తాడు, అప్పుడు కూడా తీసుకోవచ్చు ఫోన్పే కూడా తీసుకున్నాడు।